నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. బాజిరెడ్డిగూడెం గ్రామం ప్రైమరీ స్కూల్లో మందు తాగడం చాలా బాధాకరం. మాజీ స్టూడెంట్స్ ప్రజానాట్య మండలి కళాకారుడు కవి బోరుగుల ప్రభాకర్ సమ్మయ్య ఆవేదన. బహుజన గర్జనకు లక్షలాదిగా తరలిరావాలని మేడి రాణి ప్రియదర్శిని పిలుపు. క్షేత్రస్థాయిలో పర్యటించి 9న జరగబోయే సభను విజయవంతం చేద్దాం. బోధన ఏర్పాటు ఇన్ఛార్జ్ పటేల్ రమేష్ రెడ్డి పిలుపు. దళిత ఆదివాసీ దండోర సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ పిలుపు. కోడు భూములకు తరతరాల నుంచి వస్తున్న భూములకు పట్టాలు కావాలని యాత్ర ప్రారంభించిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి. శ్రీశైలంలో ఏసీబీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు. అనంతపురం జిల్లా పెదవాడుగూరు మండల పరిధిలో తల్లిపాల అవగాహన సదస్సు. ఏజెన్సీ గ్రామమైన తిరుమలకుంటలో విషజ్వరాల గలయ తాండవంతో భయాందోళనలో గ్రామస్తులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన వాతావరణ సమతుల్యత పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వనమహోత్సవ కార్యక్రమం ఎస్విఎస్ఆర్ బిజెడ్పిహెచ్ఎస్ స్కూల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ శర్మ, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొని జగనన్న పచ్చతోరణం వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు వనమహోత్సవం సందర్భంగా మన జగనన్న పచ్చతోరణం అనే ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసి ఆయన ఎంతగానో జనాలందరికీ కూడా ఒక మంచి ప్రోగ్రామ్ ని చేశారు. వాళ్ళ ఒక గ్రీనరీని డెవలప్ చేయాలని చెప్పేసి మంచి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసి మొత్తం ఏలూరు, నాట్ ఓన్లీ ఏలూరు, ఆల్ ఓవర్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం అంతటికి కూడా మంచి గ్రీనరీని మంచి స్మార్ట్ గా తయారు చేయాలి అని చెప్పేసి మంచి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసి ఆయన అవేర్నెస్ ని క్రియేట్ చేద్దామని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక మంచి ప్రోగ్రామ్ ని క్రియేట్ చేశారు. అలాగే మనం చదువుకుంటే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్ లో, కాలేజెస్ లో, ఈవెన్ ఇన్ ద బీటెక్ కాలేజెస్ లో కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ తో జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా పెద్దలు జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్సీ గవర్నమెంట్ గారు సాప్జీ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు నాన్నగారు వాసుబాబన్నకు, అదేవిధంగా స్టేజింగ్ అలంకరించిన జేసీ హిమాంశు శుక్ల గారికి, అదేవిధంగా ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ పెద్దబాబు గారికి, అదేవిధంగా మన స్మార్ట్ సిటీ చైర్మన్గా ఈ మధ్య ఎన్నికైనటువంటి మన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం జాజిరెడ్డిగూడెం గ్రామంలో ఉన్న ప్రైమరీ స్కూల్ ఆవరణలో బయటి వారు, ఈ స్కూల్లో చదువుకున్న వారు ఈ స్కూల్లో మంత్ తాగడం చాలా బాధాకరం. తాగడమే కాకుండా బాటిల్లో పగలగొట్టడం ఇలా కొన్ని రోజులుగా జరుగుతోంది. తాము ఒకసారి ఎస్ఐకి దృష్టికి తీసుకెళ్లాం, కానీ పట్టించుకోవడం లేదు. ఈ బడి ఒక దేవాలయంగా భావించి ఈ గ్రామ యూత్ వారు ఇక ఎన్నడూ మందు తాకూడదని విన్నవించుకుంటున్నామని మాజీ స్టూడెంట్స్ ప్రజానాట్య మండలి కళాకారుడు కవి బోరుగుల ప్రభాకర్ సమ్మయ్య మాట్లాడారు. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మన మధ్యలో ప్రజానాట్య మండలి కళాకారుడు రచయిత బోరుగుల ప్రభాకర్ గారు, మాజీ విద్యార్థి, 86 ఈ స్కూల్లో చదువుకున్న వ్యక్తి, మనతో ఉన్న సంతోషం. ఆయన మాటల్లోనే ఈ స్కూల్ గురించి అమూల్యమైన మాటలు ఆయన మాటలు విందాం. సోదరి సోదరులారా, నేను చదువుకున్న పాఠశాల ఒక దుస్థితిలో ఉన్నదని. భారతదేశంలో పేదరికం, ఆర్థికపరమైన, సామాజికపరమైన ఉత్పత్తిలో భాగస్వాములై సంపదను సృష్టిస్తున్న బహుజనులు తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా అణచివేయబడుతున్నారని, దయనీయ పరిస్థితి నెలకొందని, 75 స్వాతంత్ర భారతావనలో ఈ ఉత్పత్తి, కులాల జీవన విధానం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, స్వయం పాలన అమల్లోకి వచ్చేనాటికి తెలంగాణలో 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు బహుజన సమాజం కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 6.5 ఉన్నత ఉద్యోగ కాలాన్ని త్యాగం చేసి బడుగు బలహీన వర్గాల కోసం రాజీనామాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ బహుజనుల కష్టాలను తెలుసుకుంటూ ప్రజా గొంతుగ్గా ముందుకు వస్తున్నందున తెలంగాణ యావత్ సమాజం అంతా మద్దతుగా నిలవాలని మేడి రాణి ప్రియదర్శిని రామన్నపేట విలేకరుల సమావేశంలో తెలిపారు.
తన చుట్టుపక్కల ఉన్న ఉద్యోగ సమాజానికి కానీ లేకపోతే తన చుట్టుపక్కల ఉన్న ప్రజలకి కానీ సర్వ్ చేసిన త్యాగాన్ని వివరించి చెప్పడం జరుగుతుంది. సో మా తరఫున మేము ఒక 10,000 మందిని ఆర్గనైజ్ చేసే కార్యక్రమంలో పనిలో ఉన్నాము. అలాగే చౌటుప్పల్ టోల్ గేట్ దగ్గర నుంచి కేటపల్లి టోల్ గేట్ దాకా ఒక 60 కిలోమీటర్స్ పరిధిలో వాల్ రైటింగ్స్ ప్లాన్ చేస్తున్నాము. చాలా విలేజెస్ లో ఆల్రెడీ మన టీం ఉంది. సో ఆ టీమ్ కి ప్రజలు రావడానికి చాలా వాలంటీర్గా ముందుకు వస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ అనేది వాళ్ళు కొంత ఇబ్బంది పడడం అన్నది చూస్తున్నాము. సో వాళ్ళకి ఒక 30-40 వ్యాన్స్ ని అరేంజ్ చేసి ఒక్కో వ్యాన్ కి 70-100 మెంబర్స్ ని తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాము. చాలా మంది ఆటో డ్రైవర్స్ వాళ్ళు వాలంటీర్గా ఆటోకొక 5 ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక విఠలరెడ్డి గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అధ్యక్షతన బోత్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జిగా పటేల్ రమేష్ రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9న గౌరవ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇంద్రవేలిలో జరగబోయే దళిత ఆదివాసీ దండోర సభ యొక్క ప్రాముఖ్యత క్షేత్రస్థాయిలో వివరించి ప్రతి గడప నుంచి ఇంద్రవేలి సభకు ప్రజలు తరలివచ్చేలా చేద్దామని పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బోత్ నియోజకవర్గ పరిధిలోని జడ్పీటీసీలు తలమడుగు జడ్పీటీసీ గోక కనీష్ రెడ్డి, బజర్హత్నూర్ జడ్పీటీసీ మల్లెపూర్ నరసయ్య, ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఇంకేదైనా గ్రామాలలో కూడా విజిట్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడనే ఉంటాం. మీరు ఎక్కడికి పిలిచినా కూడా రావడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఆ రకంగా మనం ఒక ప్లాన్ తయారు చేసుకొని మరి ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు పోతారు కాబట్టి మోటార్ సైకిల్ ఒక ప్లేస్ లో పెడతాం. ఆదిలాబాద్ పట్టణం మరియు మున్సిపల్ పరిధిలోని అనుకుంట బంగారిగూడ కాలనీల ప్రజలు భార్యతను తరలివచ్చి ఇంద్రవెల్లు నిర్వహిస్తున్న దళిత ఆదివాసీ దండోర సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి నివాసంలో పట్టణ నాయకుల సమావేశంలో మాట్లాడి అనంతరం అనుకుంట బంగారుగూడ కాలనీలో పర్యటించి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, సాజిద్ ఖాన్, దిగంబరరావు పాటిల్, యాసం నరసింహరావు, పట్టణానికి చెందిన పలువురు కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ, అహ్మద్ అప్రోజ్, నిర్మల రాథోడ్, సింధుబాయ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే దళిత బంధు పేరుతోటి వల్ల దళితులకు 10 లక్షల రూపాయలు కేటాయిస్తున్నదో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 9 ఆదివాసీ తెగలకు కూడా ఆదివాసీ బంధు పథకం వర్తింపజేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తురుమదెబ్బ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 9 తెగల ఆదివాసీలు అత్యంత వెనుకబడినటువంటి తెగలు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి మేము తెలంగాణ జోడేఘాట్ కొమరం భీం విక్రమ్ స్మారక స్థూపం వద్ద సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నాయకత్వంలో కొమరం భీంకి నివాళులర్పించి పోడుభూములకు ఆదివారం తరతరాల నుంచి వస్తున్న భూములకు పట్టాలు కావాలని యాత్ర ప్రారంభించారు. భద్రాచలం వరకు 4 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. జోడేఘాట్ ఆదిలాబాద్ జిల్లా నుంచి సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తరుణ్ కుమార్, కుంటాల రాములు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పీక్ గవర్నర్, జిల్లా కార్యదర్శి సభ్యులు ఏస్తాసు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాచర్ల శ్రీనివాస్ యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు బుర్రి అటువాజీ, బెజ్జంకి నరసింహారావు, ఆదివాసీ నాయకులు కడప సురేష్రావు, భీమరావు పొందూరు, తుకారాం, మరో మహిళా నాయకురాలు లక్ష్మీబాయి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2005 డిసెంబర్ 31 నాటి వరకు ఎవరైతే సాగులో ఉన్నారో వారికి 2006 కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆదివాసులపై మరి పొడు భూములు దున్నుకున్న వారిపై కుట్రవాన్ని హరిదారం పేరు విన్నో, టైగర్ జోన్ పేరు విన్నో, ఇతర రకరకాల పేర్ల మీద వాళ్ళని పంటలు ధ్వంసం చేయడం, అటవీ అధికారులు వాళ్ళ పంటల్ని సాగుని చేయకుండా చేయడం, ఈ విధంగా ధ్వంసం జరుగుతూ ఉంది. కాబట్టి చట్ట ప్రకారం వెంటనే హక్కు పత్రాలు ఇచ్చి రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఏది ఆదివాసి పొడుములకు పట్టాలు,
శ్రీశైలం ప్రాజెక్టుకు కొద్దిగా పెరిగిన వరద ఉధృతి 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్ఫ్లో జ్వరాల నుంచి 115,190 క్యూసెక్లు ఉండగా జ్వరాల పంపుల ద్వారా 25,980 క్యూసెక్లు, సుంకేసుల నుంచి 8,272 క్యూసెక్లు, మొత్తం 149,442 క్యూసెక్లు. అవుట్లో ఏపీ పవర్ హౌస్ విద్యుత్ ఉత్పత్తి అనంతరం 30,658 క్యూసెక్లు, అవుట్లో తెలంగాణ ఓవర్ హౌస్ విద్యుత్ ఉత్పత్తి అనంతరం 33,549 క్యూసెక్లు. అవుట్లో ప్రాజెక్ట్ గేట్ల ద్వారా 139,000 క్యూసెక్లు నీరు విడుదల చేస్తున్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని షాషాబ్ గుట్ట కమ్యూనిటీ హాల్లో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీడబ్ల్యూఓ రాజేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. తల్లిపాలు బిడ్డ భవిష్యత్తుకు పునాది లాంటిదని అన్నారు. తల్లిపాల వల్ల రోగ నిరోధక శక్తి, మేధాశక్తి పెరుగుతుందని, అలాగే బిడ్డ పుట్టిన గంటలోపే పాలు ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుందని పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్, కేళ్ల నొప్పులు రాకుండా అరికట్టవచ్చని ఆమె ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంజుత్ ముజామిల్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, హెల్త్ సూపర్వైజర్ మణికుమారి, అంగన్వాడీ టీచర్స్ హిమబిందు, సునంద యాస్మిన్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటివన్నీ చేసేదాంట్లో వెనుకబడిపోతారు తల్లిపాలు సరిగ్గా. తల్లిపాలు సక్రమంగా ఇచ్చినామనుకో అప్పుడు ఈ మైల్ రాల్స్ అనేది ఎప్పటికప్పుడు అభివృద్ధి అవుతాయి. ఏ వయసులో చేయవలసిన పనులు ఆ వయసులో పిల్లలు ఖచ్చితంగా చేస్తారనమాట. శబ్దాలు చేయడము, నోట్లో శబ్దాలు చేస్తుంటారు, అలా శబ్దం చేయడము. శ్రీశైలంలో ఏసీబీ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. దేవస్థానం పరిపాలనా భవనంలో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అర్జిత అభిషేకం కౌంటర్లలో ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి స్వయంగా కౌంటర్లలోని నగదును పరిశీలించారు. విరాళాల సేకరణ కేంద్రంలో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్లలోని కంప్యూటర్లను తనిఖీలు చేశారు. కౌంటర్లలో నగదు అభిషేకం, టికెట్లు, వాటి వ్యత్యాసాలను గమనించారు. సేవా టికెట్లు, నగదు ఎక్కడెక్కడ జమ చేస్తారు, ఏ విధంగా జమ చేస్తారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్, సర్వర్ రూమ్, అకౌంట్స్ పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం దేవస్థానం పరిపాలనా భవనంలో అకౌంట్ సెక్షన్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గత సంవత్సరంలో సుమారు 2 కోట్ల మేర అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో అప్పట్లో కొన్ని విభాగాలు పరిశీలించడం జరిగిందని, అందులో భాగంగానే ప్రస్తుతం ఇప్పుడు తనిఖీలు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ఏజెన్సీ గ్రామమైన తిరుమలకుంటలో గిరిజనులు, నిరుపేదలు ఎక్కువగా నివసిస్తున్నారు. అలాంటి గ్రామంలో ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితలు కనిపిస్తున్నారు. రోజుల వ్యవధిలో వీధికొకరు జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకుంట గ్రామంలో ప్రతి ఏడాది జూలై ఆగస్టు నెలలో ఈ విధంగా విషజ్వరాలు గ్రామస్తులను కబలిస్తున్నాయని, గత ఏడాది గ్రామంలోని త్రాగునీరు కలుషిత కావడం వల్లే మలేరియా, టైఫాయిడ్, దోమకాటుతో డెంగ్యూ వంటి జ్వరాలు బారిన పడి ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామానికి వచ్చిన స్పెషల్ టీం త్రాగునీటిపై పరీక్షలు కూడా జరిపారు. మెడికల్ క్యాంప్ నిర్వహించి గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేశారు. అయితే ఈ ఏడాది కూడా మళ్ళా జ్వరాలు తిరగబెట్టడంతో గ్రామాల్లో ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇట్లా
నా పేరు మధు చందన్ మాది తిరుమల కుంట మా గ్రామం దేశం మొత్తం కరోనాతో వెలవెల్లాడుతుంటే మా గ్రామంలో మాత్రం జ్వరాలతో అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ జ్వరాలు అనేవి సాధారణంగా రావట్లేదు జ్వరం వస్తే కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి దానికి తోడుగా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అనేవి రావడం ద్వారా ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది జిల్లా స్థాయి అధికారులు పూర్తిగా నివేదించి ఈ సమస్యకు కారణం చూపాలి జ్వరం అనేది వస్తే జ్వరం అని రోగి గడప నుంచి ఇంటి బయటికి వెళ్తే జేబు గొల్లవుతుంది ఒళ్ళు గొల్లవుతుంది అసలు ఈ సమస్యకి శాశ్వత పరిష్కార మార్గం చూపాలి ఎందుకంటే జ్వరాలు అనేది దోమల ద్వారా వస్తున్నాయి గ్రామంలో కూడా దోమలు ఉన్నాయి ఈ దోమలు ఎందుకు వస్తున్నాయంటే గ్రామ శివార్లో ఒక పచ్చారెటి తోట ఉంది అరటి తోటలో కోళ్ళ పెంట అధికంగా వినియోగిస్తున్నారు దాని ద్వారా గ్రామంలోకి దోమలు వస్తున్నాయని గ్రామస్తుల అభిప్రాయం ఈ దోమలు నివారించాలని దోమలు నివారించడంగా గ్రామ పంచాయతీ వాళ్ళు ఫాగింగ్ చేస్తున్నారు అలాగే దోమల మందు ఇప్పటికే 2 సార్లు కొట్టారు కానీ దోమలు అనేవి శాశ్వతంగా పరిష్కరించబడట్లేదు అసలు ఈ సమస్యలు అసలు జ్వరం మూలాలు కనుక్కొని జ్వరం స్థానికంగా ప్రజలకు ఒక స్థానికంగా ఉన్న ప్రజలకు భయం నుంచి తేరుకోవాలని మంచిగా టెస్టులు చేసి అసలు ఎందుకు వస్తున్నది అది తెలియజేయాలని జిల్లా వైద్యాధికారులు పరిశీలించి అసలు కారణాలు ఏంటో తెలియజేసి ప్రజల్ని భయభ్రాంతుల నుంచి తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే గారికి అలాగే ప్రజాప్రతినిధులకు స్థానికంగా ఉన్న వైద్యాధికారులకు మనసారా కోరుకుంటున్నాను నా పేరు పరికొల చన్నారావు మా ఊరు తిరుమలకుంట ఇక్కడ డెంగ్యూ జ్వరాలు ఏమో వాళ్ళ జ్వరాలు వస్తున్నాయి వచ్చి 2 రోజుల్లో ప్లేట్లెట్స్ పడిపోయి నడివయసు వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కుటుంబాలకు ఉపయోగపడేవాళ్ళు చనిపోతున్నారు ఆ కుటుంబం తర్వాత ఎలా బతకాలో ఆలోచన లేకుండా ఉంటుంది కావున మండల వైద్యాధికారులు అది వైద్యాధికారులు అందరూ వచ్చి ఈ నీటి ప్రాబ్లం ఉందేమో అనుకుంటున్నాము ఆ నీటిని టెస్ట్ కూడా చేసి ఆ ప్రాబ్లం ఏంటో తెలియజేసి మా తిరుమలకుట గ్రామానికి ఆ జ్వరాల నుంచి గట్టెక్కించగలరని కోరుచున్నాము ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.